హెచ్డి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బుధవారం రోజున బీజేపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్ ఆధ్వర్యంలో అక్కన్నపేట ఎంపీడీఓపై విచారణ చేసి సస్పెండ్ చేయాలని ప్లకార్డులతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కర్ణకంటి నరేష్ మాట్లాడుతూ, అక్కన్నపేట మండలంలోని సర్పంచులు ఆత్మగౌరవం కోసం ఆస్తులు తాకట్టు పెట్టి గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే అధికారులు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ జేబులు నింపుకోవడానికి సర్పంచులను కమిషన్ల కోసం వేధిస్తున్నారని అన్నారు. అధికారులు ప్రజల సీఎస్ కోసం పనిచేయాలని, అక్కన్నపేట మండలంలో అవినీతి అధికారుల వడ్డీ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు త్వరలోనే ఎండగడతామని హెచ్చరించారు. అక్కన్నపేట ఎంపీడీఓపై వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బీజేపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ చేపట్టాలి, ఎంపీడీఓపై వెంటనే కమిషన్ల కోసం వేధింపులకు గురి చేస్తున్న ఎంపీడీఓపై వెంటనే ఈరోజు అక్కన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో మరి గత కొన్ని రోజులుగా స్థానిక ఎంపీడీఓ గారి మీద వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సర్పంచులను మనోవేదనకు గురి చేస్తే కమిషన్ల కోసం వేధిస్తే బీజేపీయంగా ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కమిషన్ల కోసం వేధిస్తున్న ఎంపీడీఓపై వెంటనే చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారులారా ఖబర్దార్, మేము చెప్తున్నాం, అవినీతి అధికారులకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇక నుండి ప్రజలను కానీ ప్రజాప్రతినిధులను కానీ వేధిస్తే చూస్తూ ఊరుకోం. ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా మారి అభివృద్ధి అంటే మీ జేబులు నింపుకోవడం కాదు, ప్రజల శ్రేయస్సు కోసం అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.